హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇస్ వెల్ మౌనిక. ఈరోజు నేను నా స్టైల్లో నేను దోసకాయ రేలు చేయబోతున్నా. అది ఎలా ఉంటుందో ఏంటో మీకు చేసి చూపిస్తాను. ఎందుకన్నా ముందు మన మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా రొయ్యలు వేపుడికి మట్టి మంచి రెస్పాన్సిబిలిటీ వచ్చింది. అలాగే ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. కొందరు అనుకుంటున్నారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ గంట కొడితే సరిపోద్దని చెప్పి లైక్ చేయట్లేదు. ఒకసారి లైక్ మీద కూడా చేయేస్తే నాకు లైక్స్ కూడా వస్తాయి, ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. నేను ఇంకా మరిన్ని వీడియోస్ తీస్తాను. మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మటుకి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గంట నొక్కండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. ఇలాగే కొడతా ఉండాలి. నన్ను ఎక్కడికో తీసుకెళ్తారనుకుంటున్నా, మీరు అక్కడికి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందుకని ఈరోజు నేను దోసకాయ రొయ్యలు వండబోతున్నాను. అది ఎలాగో మీకు చూపిస్తాను. అది ఎలాగో ఏంటో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నా స్టైల్లో నేను చేస్తానమాట. వాటికి ఏమేమి కావాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ గన్ బట్టి కంపల్సరీ కొట్టాలి ఫ్రెండ్స్. ఇలాగే కొట్టాలి. నేను మరిన్ని వీడియోస్ తీసి మీకు చూపిస్తాను అనమాట. రండి ఫ్రెండ్స్, అవి ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. మీకు ఏమేమి కావాలో చెప్తాను కదా. రొయ్యలు ఇగోండి, నేను నీచు వాసన రాకుండా ముందు కొంచెం నీళ్లు లేకుండా ఇలా మగ్గబెట్టుకున్నాను అనమాట. కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి ఇలా మగ్గబెట్టుకున్నాను. నీచు వాసన రాదనమాట కూర, అందుకని కొన్ని అందిని నేను దోసకాయలు ఒక చిన్న రొయ్యలు అయితే బాగుంటాయని చెప్పి చిన్న చిన్న రొయ్యలు తీసుకున్నాను. పెద్ద రొయ్యలు తీసుకోవచ్చు కావాలన్నా, నాకు చిన్న అంటే ఇష్టం, చిన్న వేసుకుంటే బాగుంటుందని చిన్న రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్స్. దోసకాయలకి దోసకాయ ఒకటి. మీకు ఎక్కువ రొయ్యలు కనపడాలంటే ఒకటి వేసుకోండి. కొంచెం తక్కువే కనపడాలన్నట్టయితే రెండు వేసుకోవచ్చు, అది మన ఇష్టం, దాని ప్రకారం వేయచ్చు. నేను ఒకటే వేస్తున్నాను. అలాగే నాలుగు పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ వేస్తున్నాను అనమాట. ఒక ఉల్లిపాయ చిన్నది ముక్క, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు రెడీగా దంచుకునేది ఉంటే రెడీగా వేసుకోవచ్చు, చేసుకుని వేసుకోవచ్చు. నాకంటే మిక్సీలోనే వేసుకోవాలి, నేను అందుకే మిక్సీలో వేసుకుని ఇలా స్వేచ్ చేసి ఉంచుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఎలా వేయాలంటే చూసేద్దాం ఫ్రెండ్స్. రండి, చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేను దోసకాయ ముక్కలు కూడా రెడీ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గాక ఇవి వేస్తామన్నమాట ఫ్రెండ్స్. కొంచెం మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, కొడితేనే నాకు మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని చెప్పి ఇంత రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మరి చూడండి. పక్కన ఉన్న బెల్ గంట కూడా కొట్టండి ఫ్రెండ్స్. అలా కొడితేనే నాకు యూస్ పెరిగితే, లైక్స్ పెరిగితేనే నాకు ఒక దానికి ఒక యూజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నాకు చాలా అవసరం ఆ లైక్స్ అనేది, ఎందుకంటే నాకు వచ్చినాయన్నీ నేను యూస్ నాకు వచ్చినాయన్నీ పెట్టాలని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్లోకి వచ్చాను ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు చేయండి, మీ పక్కన ఉన్న వాళ్ళతో కూడా చేయండి ఫ్రెండ్స్, చేయించండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్ ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇంకా బ్రౌన్ షేడ్ వచ్చింది ఫ్రెండ్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. ఈ పేస్ట్ వేస్తాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయాక, పచ్చివాసన పోవక్కల రొయ్యలు కూడా వేసేసుకుంటే రెండు కలిపి, ఎలాగే ఈ రొయ్యలు కూడా పచ్చివాసన పోయినాయి కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో మగ్గుతాయి అన్నమాట. అప్పుడు పచ్చివాసన పోవద్ది, కొంతసేపు మగ్గితే మొత్తం పచ్చివాసన పోవద్ది. పచ్చివాసన పోయేదాకా కొంచెం మాడకుండా మంట కొంచెం సున్నిలో పెట్టుకుని చూసుకోండి. 5 నిమిషాలు, 2 నిమిషాలు ఉప్పేసుకుంటే ఇది మగ్గినది. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు వాటర్ లేవు, వచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న వాటరే ఒకటే వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ మనం రొయ్యలన్నీ కొంచెం నీళ్ళు లేకుండా కొంచెం మగ్గబెట్టుకున్నాం కదా, ఆగిలేసినట్టు మగ్గబెట్టింది కదా. ఇట్లా చూడండి, పొడి పొడిలాడుతుంది చూడండి. వాటర్ అనేది లేదు, వాటర్ అంతా పోతే అసలు వాటర్ అనేది లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న నీరు పచ్చివాసన పోతే ఇక ఇది పొడి పొడిలాడుద్ది. ఇక మనం దీని తర్వాత దోసకాయ వేసేసుకోవటమే. పచ్చివాసన పోయింది అని తెలిసి దోసకాయ వేసేసుకోవటమే. దోసకాయ కూడా వేసాక కొంతసేపు మగ్గబెట్టాలి, ఒక 2 నిమిషాలు, ఎందుకంటే దోసకాయ మగ్గాలి కదా.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పచ్చివాసన పోయింది మొత్తం. చూడండి నూనె నూనె ఒక్కటే కొత్త కొత్తలాడుతుంది. ఇదిగోండి దోసకాయ ముక్కలు వేసేస్తున్నా, కొంతసేపు ఉంటే ఒక 5 నిమిషాల్లో దోసకాయ కూడా మగ్గిపోద్ది. ఒక దోసకాయ వేసుకుంటే కొంచెం ఎక్కువ కనపడతాయి రొయ్యలు, అదే 2 దోసకాయలు వేసుకుంటే కొంచెం పలచగా కనపడతాయి రొయ్యలు. నేనైతే 1 దోసకాయ వేసా కనపడాలని చెప్పి రొయ్యలు, ఎక్కువ దోసకాయ తినరు కాబట్టి కొంచెం దోసకాయ తక్కువ వేసాను, రొయ్యలు ఎక్కువ వేసాను. అదే కొన్ని నాట్లలోకి అయితే పెద్ద రొయ్యలు వాడితేనే అందంగా ఉంటాయి. ఈ దోసకాయ, ములక్కాయ, బీరకాయ, వంకాయ లాగైతే చిన్న చిన్న అయితేనే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇవి చాకు రొయ్యలు అంటారు కదా, అవి అనమాట చిన్న చిన్న రొయ్యలు. చాకు రొయ్యలు అయితే టేస్టీగా ఉంటాయి. అది ఇవి కొంతసేపు మగ్గనేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్, దోసకాయ మగ్గిపోయింది. మనం ఆల్రెడీ రొయ్యలు ఇచ్చేదో కొంచెం పసుపు వేసుకున్నాము, అయినా సరే నేను కొంచెం వేస్తున్నాను, మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోవచ్చు, నేను కొంచెం వేసాను అంతే. కారం సరిపడా, కారం ఎక్కువ తినేవాళ్ళ కారం, కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ. కొంచెం వాటర్ వేయండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం చాలు. ఎందుకంటే మనం అన్నీ మగ్గిపెట్టేసాం కదా, వెంటనే ఇవ్వాలి, కొద్దిగా చాలు. కొద్దిగా చాలు, 2 నిమిషాలు అయిపోద్ది, దించేద్దాం ఇంకా 2 నిమిషాలు. మీరు నా కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్, నచ్చిందని అనుకుంటున్నాను. కామెంట్లు తెలపండి, లైక్లు కొట్టండి, షేర్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, పక్కన బెల్ గంట కూడా కొట్టించండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి, ఇంకా ఎనర్జెటిక్గా చేస్తాను నేను చేసేయండి. ఎందుకంటే కొందరికి లైక్స్ చేయటం తెలియట్లేవు, సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా అని చెప్పి లైక్స్ చేయటం మానేస్తున్నారు. అందుకని చెప్పి చెప్తున్నాను అన్నమాట, తెలియని వాళ్ళు చెప్తున్నాను. ఎవరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించండి ఫ్రెండ్స్, మీకు తెలియకపోతే అది తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించండి. ఏం లేదు, సబ్స్క్రైబ్ చేయటం, పక్కన బెల్ గంట కొట్టడం, ఆ కింద లైక్స్ కొట్టడం అనే హ్యాండ్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయటం ఒకటే. వేడి వేడి దోసకాయ కూర రెడీ. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర ఉంటే బాగుంటుంది, కొత్తిమీర లేదు అది కూడా గార్నిష్ చేస్తేనే వేసుకోవచ్చు కూడా కొత్తిమీర కూడా, కానీ నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని చెప్పి మీకు గుర్తుదే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది టేస్ట్ కూడా చూస్తా ఫ్రెండ్స్, నేను రైస్ వేసి తింటా అది కూడా మీకు వీడియో పెడతాను. అలాగే నాకు ఈ కర్రీ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ కనుక పట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, టేస్ట్ చేసి చూపిస్తా రెండు ఫ్రెండ్స్, బాయ్.